పరలోక రాజ్యమునకు మనము చెందిన వారమైతే, పరలోక రాజ్యంలోనికి మనము చేర్చబడి ఉంటే, పరలోక రాజ్యపు తాళపు చెవులు కూడా మనము కలిగి ఉండాలి. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులను గూర్చిన సమాచారాన్ని కూడా మనము తెలుసుకోవాలి. మత్తయి సువార్త 16:19 దేవుడు ఈ విధంగా అంటున్నాడు. ఒకసారి చూద్దాం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చదను, నీవు భూలోకమందు దేని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. అయితే ఈ రాజ్యపు యొక్క తాళపు చెవులను గూర్చి మరలా యేసుక్రీస్తు ఒక గొప్ప వాగ్దానాన్ని, గొప్ప వాక్యాన్ని మనందరి కొరకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు అంటున్నాడు, పరలోకము యొక్క తాళపు చెవులను, పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులను నేను నీకు ఇచ్చేదను. ఆర్ యు దేర్ టు రిసీవ్? ఆర్ యు రెడీ టు రిసీవ్ ద కీస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్? హియర్ ఇట్ గోస్. గాడ్ వాంట్ టు బ్లెస్ యు విత్ ద కీస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. మీరు ఆసక్తి కలిగి అత్యాశక్తి పరులై దేవుని రాజ్యంలో ఉంటే పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులను దేవుడు మీ అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు, ఇట్స్ ఆల్ అబౌట్ ద కీస్ కదా. కీస్ అంటే మనకు తెలుసు, ప్రతి దానికి లోకంలో కీ అన్నది ఉంటుంది. కీస్ టు లాక్ ఆర్ అన్లాక్, అంతేనా? తాళపు చెవులు దేనికి పనికి వస్తాయి? ఒకదాన్ని మూసివేయుటకు, ఒకదాన్ని తీయుటకు. తీయుటకు, మూసివేయుటకు, అవునా కదా? ప్రతిదానికి కీస్ ఉన్నాయి లేదా? ద బేసికలీ ద నేచర్ ఆఫ్ ద కీ ఈస్ టు ఓపెన్ ఆర్ లాక్, వెదర్ ఇట్ మే బి యూజ్డ్ ఫార్ లాకింగ్ ఆర్ అన్లాకింగ్. యు మే లాక్ ఇట్ ఆర్ అన్లాక్ ఇట్. హల్లెలూయా. సో తాళం అంటేనే మనకు కొన్ని గుర్తు రావాలి. కీ రిజెంబుల్స్ ఫార్ వాట్? కీ రిజెంబుల్స్ ఫార్ ఈస్ ఫార్ యాక్సెస్. తాళము అంటేనే ప్రవేశము కలుగ చేస్తుంది. If you have keys, you may open your house and enter into it. Basically, keys antane, it makes a way, an entrance. It's a door for us to step in. Thalapu chevulu praveshanni kalugu chestayi. Keys ki inkoka resemblance ledante, keys ki inkoka ardham entante, authority. It is for authority. Keys means authority. If God gives you keys, he is giving you authority. Devudu niku taalapu chevulanu istu unde, taalapu chevini iste adi adhikaramunaku soochana. Devudu niku adhikaranni istu unnadu. Hallelujah. It also resembles for the ownership. It's about the ownership. Devudu naamaniki mahima kalugunu gaaka. Artham avutunda? And it also resembles for the power. It resembles for the power. If God gives you the keys of the kingdom of heaven, he is giving you the power on something. Hallelujah. He is giving you the power to do something, to receive something, and to have something. Devuniki mahima kalugunu gaaka. Devudu neeku taalapu chevulanu isthu unte, Devudu devuni shaktitone ninnu nimputu unnadu. దేవుని శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అన్నదే నీవు తెలుసుకోవాలి, నీవు గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్స్ ఫ్రీడమ్. కీస్ రిజెంబుల్స్ ఫర్ ఫ్రీడమ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు దేవుడు ఇస్తూ ఉంటే దేవుడు నీకు స్వాతంత్రం కూడా ఇస్తూ ఉన్నాడు. నీవు స్వతంత్రుడవు అని చెప్తూ ఉన్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా భయపడుటకు నీవు దాస్యపు ఆత్మను కలిగి ఉండలేదు, కానీ దత్తపుత్రాత్మని నీవు కలిగి ఉన్నావు. కాబట్టి నీవు ఇక మీదట ధైర్యముగా ఉండాలి. నీవు ఇక మీదట స్వతంత్రుడవు అని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ స్వతంత్రతను నీవు అనుభవించాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే కీస్ అంటేనే ఇవన్నీ మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ దేవుని రాజ్యానికి సంబంధించినవే. ఈజ్ అ పార్ట్ of the kingdom of heaven that Jesus Christ has established on this earth. So aina rajyamlo ivanni kuda nijame.
ఆయన రాజ్యంలో ఇవన్నీ కూడా వాస్తవములే అయి ఉన్నాయి. నిజముగానే ఆయన రాజ్యంలో ఉన్న వారందరికీ ప్రవేశము అన్న తాలపు చెవిని, అధికారం అన్న తాలపు చెవిని. అలాగే నీవు ఒక దానికి హక్కుదారుడు లేదు అంటే ఓనర్షిప్ కలిగిన వాడు అని, నీవు దేవుని శక్తిని కలిగిన వాడు అని, అలాగే స్వతంత్రుడు నీవు అని కూడా దేవుని రాజ్యంలో ఉన్న వారికి దీనికి సంబంధించిన తాలపు చెవులను దేవతదేవుడు అనుగ్రహిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రతి ఒక్కరికి కూడా వీటన్నిటినీ ఇస్తున్నాడు. మరి తాలపు చెవి నీ చేతిలో ఉంది అంటే నువ్వు వేయొచ్చు, తీయొచ్చు. అందుకే దేవుడు ఏమంటున్నాడు యేసుక్రీస్తు ఈ వాక్యం ద్వారా, నీవు భూలోకమందు దేన్ని బంధిస్తావో అది పరలోకమందు బంధింపబడును, నీవు భూలోకమందు దేన్ని విప్పుతావో అది పరలోకమందు విప్పబడుతుంది. హల్లెలూయా.